భగవంతుని గొప్ప సృష్టిలో మానవులు ఒకరు. వారు సృష్టించినప్పటి నుండి ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నారు. అందులో మొదటిది శాంటోరిని, గ్రీస్. ఇది గ్రీస్లోని ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలలో ఒకటి. ఇది నిజానికి సైక్లేడ్స్ ద్వీపం. ఇది 16వ శతాబ్దంలో సర్వనాశనం అయ్యిందని, అప్పటి నుండి ఇది పునర్నిర్మాణం అవుతోందని, ప్రయాణిస్తున్న ప్రతిరోజుతో దాని అందాలు పెరుగుతున్నాయని చెబుతారు. ఈ అద్భుతానికి వెళ్ళడానికి సంవత్సరంలో అత్యంత అనువైన కాలం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు. ఈ నగరంలో సన్బతులో చాలా ద్వీపాలు ఉన్నాయి. రెండవది క్యాపిలానో సస్పెన్షన్ వంతెన. ప్రపంచంలో సందర్శించడానికి చాలా అద్భుతమైన ప్రదేశం క్యాపిలానో సస్పెన్షన్ వంతెన. ఈ వంతెన కెనడా ప్రావిన్స్ అయిన బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్ నగరంలో ఉంది. దీని అందం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులపై స్పెల్ చేస్తుంది. ఇది దాదాపు 140 మీటర్ల పొడవు, నదికి 70 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది చాలా అందమైన అద్భుతమైన క్యాపిలానో సస్పెన్షన్ బ్రిడ్జ్ పార్కును సందర్శించడానికి సందర్శకులను ఇస్తుంది. మూడవది రోమ్. ప్రపంచంలో సందర్శించడానికి మరో అందమైన ప్రదేశం ఇటలీలోని పురాతన నగరం రోమ్. దీనిని పాశ్చాత్య నాగరికత యొక్క కేంద్రం అని కూడా అంటారు. ఈ నగరం క్రీస్తుపూర్వం 753లో కనుగొనబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి స్మారక చిహ్నమైన కొలోసియం రోమ్లో కూడా ఉంది. ఈ స్మారక చిహ్నం చూడకుండా రోమ్ నుంచి తిరిగి రావాలని కోరుకునేవారు ఎవరూ లేరు. అంతేకాకుండా ది ప్యాంథియోన్ మరియు పియాంజా నవోనా కూడా రోమ్లోని ప్రదేశాలను సందర్శించడం విలువైనవి. నాలుగవది తాజ్మహల్. ప్రపంచంలో చాలా మనోహరమైన మరియు అందమైన ప్రదేశం భారతదేశంలోని ఆగ్రా నగరంలోని తాజ్మహల్. దీనిని ప్రేమ స్మారక చిహ్నం అని కూడా అంటారు. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1932లో తన భార్య ముంతాజ్ మహల్ ప్రేమలో నిర్మించారు. ఇది యమునా నది దక్షిణ ఒడ్డున ఉంది. దీని దంతపు తెలుపు రంగు పర్యాటకులను దూరం నుండి ఆకర్షిస్తుంది. ఇది మొఘలియా కళ యొక్క అద్భుతాలలో ఒకటి. ఐదవది సరస్సు సైఫ్ ఉల్ మలూక్. పాకిస్తాన్ యొక్క ఉత్తర ప్రాంతాలలో ఉన్న సైఫ్ ఉల్ మలూక్ సరస్సు చాలా అందమైన విలువైన సరస్సులలో ఒకటి. ఇది నరన్ పట్టణానికి సమీపంలో కాగన్ లోయకు ఉత్తరాన ఉంది. ఇది సముద్ర మట్టానికి 10,578 అడుగుల ఎత్తులో ఉంది. దాని నీరు కున్హార్ నదిలోకి పారుతుంది. ఇది లోయలోని ఎత్తైన శిఖరం, మాలికా పర్బాట్ సమీపంలో ఉన్న సరస్సు. ఆరవది సిడ్నీ. ప్రతి మనిషి మరణానికి ముందు సందర్శించాలనుకునే మరో మంత్రముగ్ధమైన ప్రదేశం సిడ్నీ నగరం. ఇది ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్లో అత్యధిక జనాభా కలిగిన నగరం. దీని హార్బర్ వంతెన ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు ఈ వంతెన వద్ద జరుగుతాయి. ఇక్కడ కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి ప్రపంచం నుండి మిలియన్ల మంది ప్రజలు తరలివస్తారు. ఏడవది బార్సిలోనా. ప్రతి సంవత్సరం చాలామంది సందర్శించే మరో అందమైన ప్రదేశం బార్సిలోనా నగరం. ఈ నగరం ఆధునిక పురాతన రోమన్ నాగరికత యొక్క మంచి మిశ్రమం. ఇందులో జరిగే ఒలింపిక్ క్రీడల వల్ల కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఇది పాదచారులకు వీధులతో కూడిన పెద్ద గ్రామం లాంటిది. ఇది చూడదగిన ప్రదేశం మరియు నడకలో ఆనందించేది. ఎనిమిదవది ఇస్తాంబుల్. జీవిత కాలంలో సందర్శించడానికి మరో అందమైన మనోహరమైన ప్రదేశం టర్కిష్ నగరం ఇస్తాంబుల్. ఈ నగరం ఆసియా ఐరోపాలో కలుస్తుంది. ఇది ఆసియా యూరోపియన్ నాగరికతల యొక్క మిశ్రమం. ఇది కాన్స్టాంటినోపుల్ యొక్క పాత పేరుతో ఉన్న పాత నగరం. ఇది టర్కీ యొక్క సాంస్కృతిక, ఆర్థిక, చారిత్రక కేంద్రం. ఇది మసీదులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తొమ్మిదవది విక్టోరియా జలపాతం. ఎత్తు వెడల్పు కారణంగా ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన జలపాతాలలో ఒకటి. ఇది దక్షిణాఫ్రికాలో జాంబియా మరియు జింబాబ్వే సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది ప్రపంచంలోని 7 సహజ అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పదవది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ప్రపంచంలోని 7 అద్భుతాలలో మరొకటి మరియు చూడటానికి అందమైన ప్రదేశం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది విభిన్న పదార్థాలతో నిర్మించబడింది. ఐరోపా దండయాత్రల నుండి చైనాను రక్షించడం దీని ఉద్దేశం. ఇది సుమారు 21,196 మీటర్ల పొడవు మరియు దాని వెంట ప్రయాణించేటప్పుడు చాలా దృశ్యాలను చూడవచ్చు. 11వది అంటార్కిటికా. జనాభా మరియు మంచు మాత్రమే లేని ప్రపంచంలోని 7వ ఖండం ఇది. ఇది ప్రపంచంలో అత్యంత మారుమూల ప్రదేశం. దాని అత్యల్ప ఉష్ణోగ్రత -129 డిగ్రీల వద్ద నమోదవుతుంది.
జనాభా లేకపోవడం ఒంటరి ప్రదేశంగా మారుతుంది. 12వది నిషినోమారు తోట. ఈ గ్రహం మీద సందర్శించదగిన మరో ప్రదేశం జపాన్లోని నిషినోమారు గార్డెన్. ఇది ఒసాకా నగరంలో ఉంది. చెర్రీస్ యొక్క వికసనాన్ని చూడడానికి ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశం. తోటలో 600కి పైగా చెర్రీ చెట్లు, 95 రకాల నేరేడు పండ్లు పువ్వులు ఉన్నాయి. 13వది రెడ్ బీచ్. ప్రపంచంలో సందర్శించదగిన మరో ప్రదేశం చైనాలోని రెడ్ బీచ్. దీని అందం సియోదా సల్సా యొక్క ఎర్ర మొక్కలలో ఉంది. దాని ఎరుపు సందర్శకుల మనసు హృదయాన్ని సంగ్రహిస్తుంది. వారు దాని అందాన్ని చూసి ఆశ్చర్యపోతారు. 14వది హిల్లర్ లేక్. వెస్టర్న్ ఆస్ట్రేలియాలో పింక్ లేక్ అని కూడా పిలువబడే హిల్లర్ సరస్సు చాలా అందమైన, ఉత్కంఠభరితమైన ప్రదేశం. ఇది కూడా దాని రకానికి చాలా ప్రత్యేకమైనది. శాస్త్రవేత్తల ప్రకారం సరస్సులో కనిపించే ఆల్గే దీనికి గులాబీ రంగు కారణం. ఇది ఉప్పు సరస్సు కూడా. 15వది బోరా బోరా. జీవితకాలంలో సందర్శించడానికి చాలా ఆకర్షణీయమైన ప్రదేశం బోరా బోరాలోని ఫోర్ సీజన్ రిసార్ట్. బోరా బోరా ఫ్రెంచ్ పాలినేషియా ద్వీపం. దీనికి ఇటీవల ప్రపంచంలోని ఉత్తమ ద్వీపం అనే బిరుదు లభించింది. సెలవుల్లో నివసించడానికి ఇది సరైన ప్రదేశం. అందమైన ద్వీపంలో చిన్న గుడిసెలు తేలియాడుతున్నట్లు కనిపిస్తోంది. 16వది గ్లాస్ బీచ్. యుఎస్ రాష్ట్రమైన కాలిఫోర్నియాలోని గ్లాస్ బీచ్ జీవితకాలంలో ఒకసారి చూడవలసిన, ప్రపంచంలో చాలా మనోహరమైన, ఆకర్షణీయమైన ప్రదేశం. సముద్రంలో చెత్తను విసిరిన సంవత్సరాల తర్వాత సేకరించిన పెద్ద సంఖ్యలో గాజు ముక్కలు ఉన్నాయి. అన్ని అద్దాలు తొలగించడానికి అనుమతించబడవు. గాజును కూడా దాని స్థలం నుండి తొలగించకూడదని చట్టం ఉంది. 17వది గ్లోవార్మ్ కేవ్. ఇది ప్రపంచంలో చాలా అందమైన మరియు విలువైన సందర్శన ప్రదేశం. పేరు సూచించినట్లుగా గ్లో పురుగుల కారణంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇది న్యూజిలాండ్లో ఉన్న ప్రపంచంలో దాని రకాల్లో ఒకటి మాత్రమే. గుహలో దాని అందాలను చూడటానికి సందర్శకుల కేంద్రం ఉంది. 18వది పాముక్కలే. ప్రపంచంలోని అందాలలో మరొకటి టర్కీలో ఉన్న పాముక్కలే. ఈ నగరం రాళ్లపైకి వేడి నీరు రావటంతో ప్రసిద్ధి చెందింది. 1988లో యునెస్కో దీనికి ప్రపంచ వారసత్వ దృశ్యం అని పేరు పెట్టింది. దీని అందాలు కూడా ప్రేక్షకులపై మంత్రముగ్ధులను చేస్తాయి. ఇది రోమ్ నుండి పంచుకునే వారసత్వానికి కూడా ప్రసిద్ధి చెందింది. 1988లో యునెస్కో దీనికి ప్రపంచ వారసత్వ దృశ్యం అని పేరు పెట్టింది. దీని అందాలు కూడా ప్రేక్షకులపై మంత్రముగ్ధులను చేశాయి. ఇది రోమ్ నుండి పంచుకునే పాత వారసత్వానికి కూడా ప్రసిద్ధి చెందింది. 19వది హాలాంగ్ బే. ఇది ప్రపంచంలో చూడవలసిన విలువైన ప్రదేశం. వియత్నాంలో ఉంది. దాని నీటి రంగు పచ్చ మరియు పెద్ద రాళ్ళు వేరువేరు ప్రదేశాలలో నిలబడి అందంగా కనిపిస్తాయి. సందర్శకులను దూర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి చాలా పడవలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం పర్వత హైకింగ్కు కూడా ప్రసిద్ధి చెందింది. 20వది వెస్టిన్ మోయి రిసార్ట్. జీవితకాలంలో సందర్శించడానికి చాలా అందమైన ప్రదేశం అమెరికన్ స్టేట్ ఆఫ్ హవాయిలోని వెస్టిన్ మోయి రిసార్ట్. సెలవులు గడపడానికి ఇది చాలా మనోహరమైన ప్రదేశం. ఈ రిసార్ట్లోని అన్ని గదుల్లో సందర్శకులను బాగా ఆకట్టుకునే మంత్రముగ్ధమైన దృశ్యాలు ఉన్నాయి. ప్రపంచం అద్భుతాలతో నిండి ఉందని, అన్ని అద్భుతాలు చూడవలసినవే అని మనం సులభంగా చెప్పగలం. కానీ ఒక సామాన్యుడు ఈ అందాలను చేరుకోవడం, చూడడం దాదాపు అసాధ్యం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.